భారతీయులుగా సంతోషపడదగిన విషయం ఒకటి తెలిసిందనమాట. అది ఇంటర్నెట్ ద్వారా తెలిసింది. అదేంటంటే, ఇప్పటికి కూడా ప్రపంచ దేశాల్లో మన దేశం గురించి రెండు భావాలున్నాయి. కొంతమంది ఏమో మన ఆధ్యాత్మికత, మన ఋషి సంస్కృతి, మన ఇదంతా గొప్పది అని నమ్మి అది సహేతుకమైంది అనుకునేవారు ఉన్నారు, ఆ ప్రపంచమంతా ఉన్నారు. ఇంకొక దృష్టికోణంలో చూస్తే, ఇదంతా ట్రాష్, దానికేమీ ఆధారం లేదు, వాళ్ళేదో ఊరికే చెప్పారు, మనమేదో ఎందుకు నమ్మాలి అనుకునేవారు కూడా ఉన్నారు. భగవంతుడు జ్ఞానంతో శాస్త్రీయంగా ఆలోచిస్తే కూడా చాలా వరకు అందేటువంటి తత్వము అన్న ఋషివాక్యాన్ని ప్రపంచం పెడచెవిని పెడతా వచ్చింది చాలా కాలంగా. ఒకవేళ వింటే కొంతమంది వినేవారు, ఏ వివేకానందునో అట్లాంటి ఆ విధమైన మహానుభావులను విన్నవాళ్లే దాన్ని గౌరవించి ఉంటారు. కానీ విచిత్రంగా జరిగింది ఏంటంటే, పోయిన 2013లో హిగ్స్ బోసన్ అని దైవం యొక్క ఉనికి ప్రకృతికి ఆధారంగా ఉంది అని కనుక్కున్నారు. కానీ కొద్ది రోజులకు ప్రపంచం, ముఖ్యంగా వైజ్ఞానిక ప్రపంచం, యువజనం మర్చిపోయారు. భారతీయ యువతీ యువకులకు దాని గురించి చెప్పలేదు పెద్దగా. సరే, అది పోనీయండి. తర్వాత నిన్న వచ్చిన ఒక కొత్త విషయం ఏంటంటే, నాసా అంటే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ అని మీకు తెలుసును కదా, వాళ్ళు కొన్ని ఉపగ్రహాలు మనుషులు లేకుండా ఉండే వాటిని ఒక అంతరిక్షంలోకి పంపించారు. అవి సూర్యుడికి వీలైనంత దగ్గరగా వెళ్ళి, అంటే ఇప్పుడు అనుకునే శాస్త్రం ప్రకారం సూర్యుడికి మరీ దగ్గరకి వెళితే ఏదైనా మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది అన్నమాట. అందుకని ఒక కొంత దూరం వెళ్ళి అవి కొన్ని శబ్దాలు రికార్డ్ చేసాయి, వీడియోని, తర్వాత శబ్దాన్ని కూడా రికార్డ్ చేశాయి. ఇంత సూర్యుడిలో శబ్దం ఎందుకు వస్తుంది? సూర్యుడిలో ప్రతి సెకండ్కి రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట, ఎనర్జీ రిలీజ్ అవుతా కూడా ఉంటుంది. అందులో సూర్యుడు అంటే స్థిరంగా ఉండదు, అది లోపల ఉండే ధాతువులన్నీ కదులుతూ ఉంటాయి. ఆ కదిలే వాటి మధ్యలో విస్ఫోటనం ఉంటుంది, రకరకాల పేలుళ్ళు లాంటివి ఉంటాయి, చిన్న చిన్నవి పెద్దవి అనేది. వీటన్నిటి ఆధారంగా జరిగిన ఒక విశేషం ఏంటంటే, ఒక ఈ రికార్డ్ చేసిన స్వరంలో ఓంకారం కనిపిస్తుంది. ఆ ఊ మా అనే మూడు స్వరాలు భారతదేశంలో ఋషులు ఏదైతే చెప్పారో ఇదే స్వరము నాసా వాడు రికార్డ్ చేసిన ఆ ఓంకారంలో ఉండడు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, నేను దాదాపు 15-20 సార్లు విన్నాను. అంటే నాసా వాళ్ళు ఎట్లా భారతీయ దీన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు, పైగా వాళ్ళు సైంటిఫిక్ వరల్డ్కి సమాధానం చెప్పుకోవాలి. పూర్తిగా 100కి 100 పాళ్లు సక్రమంగా తెలిసి ఓంకారం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. సరే, ఇంత ఓంకారం చేస్తే ఏమవుతుంది? బిఎం హెగ్డే అని ఒక డాక్టర్ గారు, ఆయన పద్మభూషణ్, నాకు తెలిసినంత వరకు డాక్టర్లలో పద్మభూషణ్ అయిన వాళ్ళు తక్కువ. ఆయన కర్ణాటక ప్రాంతానికి చెందినవాడు. ఆయన ఏం చేశాడంటే, ఓంకారం మీద ఒకరెవరో పరిశోధన చేశారని, దాని ద్వారా మనస్సుకే కాకుండా దేహానికి కూడా ఆరోగ్యానికి కూడా ఉపయోగం ఉందని, దాన్ని సోనో రెసినెన్స్ అంటారని కూడా చెప్పారు. అందువల్ల అర్థవంతమైన ఓంకారం మనం ప్రతి పని ప్రారంభంలో చేస్తే అది చాలా ఆరోగ్యానికి, మానసికంగా శారీరకంగా కూడా ఉపయోగకరంగా ఉంటుంది అని తెలియడం మన ఋషి జ్ఞానానికి నివాళి అర్పించినట్టయింది. అంచేత మన పూర్వీకులు చెప్పినవన్నీ అబద్ధాలని విశ్వసించకుండా ఉండడం కోసం ఇటువంటి శాస్త్రాధారాలు మనకు ఉపయోగపడతాయి. అందుకని విశ్వాంతరాళం యొక్క దివ్య రహస్యాలు ఎరిగిన మహాపురుషులున్న దేశంలో మనం ఉన్నాం. వారు స్పష్టంగా అనుభవించి చెబితే గాని అంత ఇదిగా చెప్పలేరు. అందుకని సూర్యుడి నుంచి అభివ్యక్తీకరణమయ్యే శబ్ద సముదాయమే నిజమైన ఓంకారం. కాబట్టి ఓంకారం దాని యొక్క ప్రయోజనాన్ని గుర్తించి మనమందరం భగవత్ స్వరంగా అనుసరించదాం కాదు.